టైటిల్ దగ్గర సినిమాలో ఉంది. నైస్ నైస్ మూవ్ నైస్ బాగుంది 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 సినిమా చాలా బాగుందండి. క్లైమాక్స్ కొంచెం యావరేజ్. నిహారిక ఒక్కసం చూడాల్సింది సార్. బాగుంది బాగుంది సూపర్ అండి. బాగుంది సూపర్. నిహారిక చాలా బాగుందండి. బాగుందండి నిహారిక యాక్టింగ్ సూపర్. డైరెక్షన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేకంగా నాగశౌర్య పర్ఫార్మెన్స్ నిహారిక పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. అంటే కొత్త ప్రయత్నం చేశారు, డెఫినెట్ ఇలాంటి సినిమాలు రావాలి. చాలా బాగుంది సినిమా, పర్సనల్గా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. పోయిటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీ, ఫీల్ గుడ్ మూవీ. సెకండ్ హాఫ్ బాగుంది ఉంది బాగుంది. నిహారిక ఎక్స్ప్రెషన్స్ మొత్తం న్యాచురల్ యాక్టింగ్, సినిమాలో ఎక్కడ యాక్టింగ్ చేస్తున్నట్టు ఏం లేదు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రెస్ మీడియా, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ వచ్చి షో చూసినందుకు ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. అండ్ నాకు వచ్చిన యుఎస్ రిపోర్ట్ నుంచి అంతా సో పాజిటివ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ద మూమెంట్. రామరాజు గారి దర్శకత్వంలో ఒక మంచి ప్రేమకథ చేయాలి అని అనుకున్నాను. సో దట్ వే సినిమా చూసిన వాళ్ళందరూ కూడా క్లైమాక్స్లో అందరు కంటి తడి పెట్టుకుంటూ వస్తుంటుంది అండ్ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అండ్ చాలా కొత్త ప్రేమకథ, కొత్త నరేటివ్ అని చెప్పి అందరూ చెప్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఎవ్రీవన్. నిహారిక, నాగశౌర్య, సునీల్ కశ్యప్, యూనో ఆల్ ద టీమ్, యూనో థ్యాంక్స్ అ లాట్. అండ్ కొత్త అంటే ఒకే మూసు దూరంలో ఉన్న కథల నుంచి ఒక కొత్త కథ తీసుకురావాలి అనే రామరాజు గారి తపన ఈరోజు ప్రేక్షకుల మధ్యలో కూర్చొని చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ద వే ప్రేక్షకులు రెస్పాండ్ అయిన విధానం చాలా నచ్చింది నాకు. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు యునో ప్రొడ్యూస్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్.